ఈ పరిస్థితులు అదే వచ్చింది. అలాగే రాదాసు, రాదాసు వస్తున్నారా? అబ్బే లేదురా, కొత్తగా పెళ్లి వచ్చారు కదా, మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. పిండి వంటలు ఎందుకురా? వస్తా ఉంటే దౌల మన స్నేహితుడు నారాయణరావు లేడు, టీ పార్టీ ఇచ్చాడురా, ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చామంతే. వెళ్దాం పార్వతి. అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా? ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా. అవును అవునులే, తిరగకుండా ఎలా వస్తారు గానీ. పోన్లే, కాస్త కాఫీ అయినా తీసుకోండి. తీసుకోండి, తీసుకురా, తీసుకోమ్మా. అలా చూస్తారేమిటండి పాప, ఒక్క పూటైనా ఉండమని బ్రతిమాలండి. అక్కర్లేదమ్మా, మా తాతయ్య గారు వెంటనే రమ్మని అవలంబించారు. అవునులే, మీ తాతయ్య కంటే మేము ఎక్కువగానే. అది కాదమ్మా, నాకంతా తెలుసమ్మా. అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా? మేము పెట్టలేక పొమ్మంటున్నావా? ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళుతున్నారు. అవునమ్మా, మీ పేరేమిటో చెప్పావే కాదు, బజారు పంపి చీరారేవిగా తెప్పిద్దామంటే ఈ లోపల ఆకుండానే వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడైనా వస్తానండి. వెళ్ళొస్తాను. నేను రామదాసుని కాదురా, ఈ మాత్రానికి దిగులు పెట్టాను, ఎలాగో సర్దు. నిలబడ్డది ఇక్కడ ఏం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నా. ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి గాని పదండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్ళొస్తాను. ఏ, నేను వస్తాను? అబ్బే మగవాణ్ణి కనుక ఆ ముందు తాంబూలం నేనే పుచ్చుకొస్తాను. ఇక్కడ ఎవరు? నేనే తాతయ్య. ఓహో, ఏం మనవడా, మళ్ళీ ఏం గొడవ వెంట పెట్టుకొచ్చావు? పాత గొడవే తాతయ్య, పట్టాపి గారి అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చేసుకుందాం. ఏమిటి, పెళ్లి కూడా అయిపోయింది? ఒరే అప్రాచ్యుడా, నేను నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు? పార్వతి తాతయ్య, నీ తాతయ్య ఏనాడు చనిపోయాడరా? తాతయ్య నిన్ను బస్తీకి పంపిన్నాడే నీ తాతయ్య చనిపోయాడరా? నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని నిలువురా లాస్ అయిపోయాడరా నీ తాతయ్య? పోరా తాతయ్య. ఆవిడటు పుట్టింటికి కాక, నేనిటు నీకు కాక, మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య? మాకింకా దిక్కెవరు తాతయ్య? నన్ను అడుగుతలేరా? ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధిని అడుగు, వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళని అడుగురా. పోరా తాతయ్య, పోరా తాతయ్య, పోరా. తల్లి లేని వాణ్ణి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశావే, మంచిదనుకున్న పని ఏదైనా సరే ధైర్యంగా చేయమని నువ్వే చెప్పావే తాతయ్య. అంటే గుర్తుకు చిట్లని ఎందుకు రెచ్చగొడతావు? పోరా పోరా తాతయ్య, పోరా అవతలి తాతయ్య, పోరా. అలాగే కానీ ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. తాతయ్య నా దగ్గరికి తీస్తాడనుకున్నాను, కానీ ముఖమైనా చూడకపోయాడు. పెద్దవాళ్ళు ఏమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా, కోపం మనల్ని దూరం చేసింది. ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర. ఏరా, స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం, స్వతంత్రంగా బ్రతకచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా. కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే. అమ్మాయి బస్తీ పిల్ల ఏం తెలియదు.